కానీ 26 తారీఖున అవెంజర్స్ దెబ్బకి లేదంటే ఈ వెంట దెబ్బకి సినిమా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి రేపు 3 తారీఖుకి మార్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందివ్వాలంటే సరైన టైం కావాలి, సరైన థియేటర్ కావాలి. ఆ రెండు లేకుండా ఏదో చేతులు దులుపుకుందాం సినిమా రిలీజ్ చేస్తే దానివల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టం అవుతుంది, ప్రొడ్యూసర్ నష్టం అవుతుంది, మంచి సినిమా తీసామన్న ఫీలింగ్ కూడా పోద్ది. అవన్నీ కాకుండా చక్కటి ప్లానింగ్తో ముందు సినిమాని రేపు 3 తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఆవిడారి శ్రీనివాస్ గారు మాకు చాలా సన్నిహితులు, మాకు చాలా రోజులుగా ఐ మీన్ చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన అంటే అనదర్ శ్రీనివాస్, శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే నేమ్, ఒక సినిమా హిట్ కావాలంటే నేమ్ చాలా ముఖ్యం. ఆ పేరులోనే సక్సెస్ ఉంటుంది. గీత చలో, గీత గోవిందం చలో, రెండు కలిపి గీత చలో అని పెట్టారు. రియల్లీ చాలా ఐ మీన్ కంగ్రాట్స్ చేయాలి, బికాస్ నేమ్లోనే ఒక సక్సెస్ దాగి ఉంది. ఈ చిత్రం కన్నడంలో చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది ట్రై చేశారు వేణుగోపాల్ గారు చెప్పినట్లు, కానీ అదృష్టం శ్రీనివాస్ గారికి దొరికింది. ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ రష్మిక, ఆవిడ ఇప్పుడు చాలా ఐ మీన్ క్రేజీ ఆర్టిస్ట్. ఆవిడకని ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్సో మొన్న మీరు రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు, బికాస్ ఒక డేట్ అనేది చాలా ముఖ్యం. నేమ్ అనేది ఎలా ముఖ్యమో డేట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఒక పిక్చర్ రిలీజ్కి మంచి డేట్లో వేస్తున్నారు. రియల్లీ ఈ పిక్చర్ చాలా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. క్రేజియస్ట్గా ఉన్న హార్ట్ ప్రాజెక్టు గీతా చలు, ఆ టైటిల్లోనే అందరికీ తెలుసు. రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలని ఒక టైటిల్గా పెట్టి శ్రీనివాస్ గారు, దేవకర్ గారు, ఆయన తెలుగు తల్లి గురించి చెప్పవచ్చు. సో 26th ఒక సునామంలాగా వచ్చిన సినిమా గురించి వీళ్ళు పోస్ట్ పోన్ చేసిన నిజంగా ఇందాక రామ్స్ వచ్చిన వీళ్ళందరూ చెప్పినట్టుగా మంచి పని చేశారు. అందుకోసం ఇప్పుడు మంచి థియేటర్లో ఎక్కువ థియేటర్లు దొరికినాయని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాని చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.